ఇక జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఫలితాల్లో గెలుపొందిన సునీలారెడ్డితో మా ప్రతినిధి సత్యరాజు ఫెస్ట్ ఫెస్. కొద్దిసేపటి కిందట ఫలితాలు ప్రారంభమయ్యే అధికారికంగా చూసుకున్నట్టయితే జేడీ సీఎం భార్య జేడీ సుజాత అధికారికంగా విజయం సాధించారు. అదేవిధంగా మహిళా కేటగిరీలో సునీలారెడ్డి, అదేవిధంగా మరో హిమబిందు రెడ్డి కూడా గెలిచినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందో, గత 15 ఏళ్లుగా జూబ్లీ సొసైటీకి ఎన్నికలు జరగకపోవడం, హైకోర్టు ఆదేశాల మేరకే ఎన్నికలు జరగడం, గత 15 ఏళ్లలో ఏవైతే జూబ్లీ సొసైటీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు వెలిపిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు జరిగిన ఎన్నికల్లో ప్రతి సభ్యుడు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత 15 ఏళ్లుగా జరిగిన అక్రమాలపై తిరుగుబాటు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓట్ల రూపంలో వారంతా సభ్యులు ఎవరైతే ఉన్నారో ఓట్లు వేసినప్పుడే ఖచ్చితంగా మార్పు రావాలని నినాదంతోనే ఓట్లు వేసినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఎవరైతే గెలుపొందారో సునీలారెడ్డి డాక్టర్ మనతో ఉన్నారో, ఆమె అడిగి ఈ గెలుపు ఏ విధంగా తెలుసుకుందాం. మేడం, ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఈ గెలుపు? సో చాలా మంచి మార్పు అండి, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అందరికీ థ్యాంక్ యూ, ఓట్ వచ్చి ప్రతి ఒక్కరు వచ్చి ఓట్ వేసిన వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అ స్టెప్ టు అ బెటర్ ఫ్యూచర్. చాలా కష్టపడ్డామండి ఎలక్షన్స్ కోసము, మనం తీసుకురావడానికి ఎలక్షన్స్. సో ఐ థింక్ ఇట్ హెస్ పేడ్ ఆఫ్. చాలా మంది బయటకు వచ్చి సపోర్ట్ చూపిస్తున్నారు. సో దట్స్ అ వెరీ వెరీ హ్యాపీ ఫీలింగ్. ఇంకా ఇంకేం మాటల్లో చెప్పలేని ఆనందం అన్నమాట. మీరేమంటారండి, గంట 15 ఏళ్ల తర్వాత కోర్టు అక్షంతలు వేసిన తర్వాత ఎలక్షన్ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది, అంటే 15 ఏళ్లలో ఏం జరిగింది, ఇంత తిరుగుబాటు ఎందుకు వచ్చింది? సార్, మొదటి నేను చెప్పాలంటే 250 మెంబర్స్తో ముందున్న సొసైటీ జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వాళ్ళు రిజిస్ట్రార్ గారికి లిస్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇంతమంది మెంబర్స్కి ఓటింగ్ రైట్స్ ఉన్నాయని జరిగింది. దాని తర్వాత మేము ఆర్టీఏ అప్లికేషన్స్ వేయడం జరిగింది. ఆర్టీఏ అప్లికేషన్స్తో పాటు రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చాము రిజిస్టర్ గారికి, కమిషనర్ గారికి. దాని తర్వాత వాటన్ని రిప్లై తీసుకొని మేము హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. హైకోర్టు మొత్తం మ్యాటర్ కొన్ని రోజులు విని ఏం డైరెక్షన్స్ ఇచ్చిందన్నమాట. ఎవరెవరైతే జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ అవ్వలేదో, ఎవరెవరైతే డ్యూస్ ఉన్నాయో ప్రస్తుతానికి అవన్నీ చూడకండి, ఇంత పెద్ద సొసైటీలో 200 మందికి ఓటింగ్ హక్కు ఏంటి, అందరికీ ఓటు హక్కు కల్పించండి అని చెప్పి మేము రిట్పిటేషన్స్ దాఖలు చేయడం జరిగింది. హైకోర్టు జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ధర్మాసనం మొత్తం ఇది వినడం జరిగి విని ఆర్డర్స్ పాస్ చేసింది. దాని తర్వాత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు వెళ్ళి ఎక్స్టెన్షన్ ఫర్ 6 మంత్స్ పిఐసి వాళ్ళు తెచ్చుకోవడం జరిగింది. అది తెచ్చుకున్న తర్వాత కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు కూడా మాడిఫికేషన్స్ కోరడం జరిగింది. దాన్ని కూడా మేము రిట్పిటేషన్గా ఛాలెంజ్ చేసాం హైకోర్టులో. ఇలా రకరకాలుగా మేము హైకోర్టులో ఛాలెంజ్ చేసి అన్ని విధాలుగా, బికాస్ దిస్ ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ, అందరికీ ఓటు హక్కు అనేది రావాలి. జూబ్లీ సొసైటీ అయినా సరే, ఎక్కడైనా సరే అండి, ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు. ఆ హక్కును మేము కోరుకుంటూ హైకోర్టుకి వెళ్ళాము, హైకోర్టు మాకు రిలీఫ్ ఇచ్చింది. అలాంటి హైకోర్టు రిలీఫ్ని ఈ రిజిస్ట్రార్ గారు కానీ కమిషనర్ గారు కానీ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు అండి. ఎలక్షన్స్ సజావుగా జరిగింది. ఇంత పెద్ద ఎత్తున సొసైటీ సభ్యుల తిరుగుబాటు అనేది వచ్చింది. ఒక విధంగా చూస్తుంటే ఏకపక్షంగా ఏదైతే మా ఓట్ ఫర్ మార్పు అని అన్నారో దానికి ఓట్ ఫర్ చేంజ్ ఆ నినాదానికి సభ్యులందరూ కూడా కట్టుబడి ఓటేసినట్టు తెలుస్తుంది. దీనికి ఏవే అంశాలు ప్రభావితం చేసాయి అనుకుంటున్నారు? అన్నిటికన్నా హాస్యాపదం ఏంటంటే అండి, ఇంత పెద్ద సొసైటీలో 15 సంవత్సరాల నుంచి 250 మంది ఉండడం ఏంటండి ఓటింగ్ హక్కు? సో మేము అనుకున్నది ఏంటంటే ఓట్ ఫర్ చేంజ్. 15 ఏళ్లుగా లేని మార్పు ఈరోజు రావాల్సిందే. అందుకని చూస్తే మీరు ఈరోజు చూస్తే యంగ్ జనరేషన్ వాళ్ళు మా ప్యానెల్లో, జేహెచ్డబ్ల్యూఎస్ ప్యానెల్లోనే ఎక్కువ మంది ఉన్నారు. మా నినాదము కూడా అదే, ఓట్ ఫర్ చేంజ్. మా ప్రణాళిక కూడా అదే, మా మేనిఫెస్టో కూడా అదే, చాలా చేంజెస్ జరగాలి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ అంటే ఏషియాలో అతిపెద్ద, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సొసైటీ అండి, చాలా ప్రోగ్రెసింగ్ సొసైటీ. ఇంత మంచి సొసైటీలో పార్కులు కానీ అవి కానీ చాలా అవకతవకలు జరిగినాయి. మేము అవి పేర్కొవడం కూడా జరిగింది హైకోర్టులో. ఆ అవకతవకలన్నీ ఇప్పుడు నిర్మూలిస్తూ ఏవైతే జూబ్లీ సొసైటీ యాక్చువల్గా ప్లాన్ ప్రకారంగా జరగాల్సిన మార్పులు చేర్పులు అన్నీ ఉన్నాయో అవి ఈ సొసైటీ చేయడం అనేది మా మేనిఫెస్టో అండి. మీరేమంటే ఏకపక్షంగా సాగినట్టు తెలుస్తుంది, 15 మంది సభ్యులు కూడా పూర్తి ఆధిక్యతలో ఉన్నట్టు తెలుస్తుంది. ఏ అంశాలు ప్రభావితం చేసామనుకుంటున్నారు మీరు? మేము డోర్ టు డోర్ కూడా తిరిగామండి జేహెచ్డబ్ల్యూఎస్ ప్యానెల్తో తరపున. మేము డోర్ టు డోర్ తిరిగినప్పుడే మాకు ద రెస్పాన్స్, ద సొసైటీ మెంబర్స్ ద వే దే రెస్పాండెడ్, దే వాంట్ ఎ చేంజ్, దే వాంట్ ద డెమోక్రసీ టు బి బ్యాక్ ఇన్ ద సొసైటీ. సో మాకు అప్పుడే వీ గాట్ దట్ పాజిటివ్ వైబ్. మేము డోర్ టు డోర్ తిరిగినప్పుడే మాకు అర్థమైంది ఆ పాజిటివ్. వాళ్ళకి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఓటు హక్కు ఉంటుంది, మీరు వచ్చి ఓటు వేయాలి ఆ రోజు ఏ తేదీ ఆ టైమింగ్ అంతా చెప్పి మేము అప్పటికే మాకు వీ అబ్జర్వ్ ద ట్రెండ్ that they wants that change, they wants the new members, the JHWS should come. So adi ee roju adhe prabhavitam chesindi, adhe ee roju gelupu kaaranamaindi, adhe manam ee roju chudagalugutunnamu. Edaithe vote for change annamo adaithe phalinchinatte telustundi, deen venakala eve kaaranalu undayochu anukuntunnaru? యాక్చువల్లీ చెప్పాలంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్
జూబ్లీ సొసైటీలో ఉండేది 5000 మెంబర్స్ అండి. 5000 మెంబర్తో స్టార్టింగ్లో 15 ఇయర్స్ నుంచి ఒక్క ఎలక్షన్ కూడా జరగలేదండి. 15 ఇయర్స్ నుంచి, 15 లాంగ్ ఇయర్స్ నుంచి జరిగినా కూడా దేవర్ ఓన్లీ టెలింగ్ 250 మెంబర్స్ కుడ్ వోట్ ఫర్ ద ఎలక్షన్స్ అండి, విచ్ ఇస్ వెరీ రాంగ్. యాక్చువల్లీ 5000 మెంబర్స్లో కూడా కష్టపడి మన వాళ్ళు కొట్లాడి 3000 మెంబర్స్ వరకు తెచ్చారు. ద ఓటర్స్ కానీ అంటే వీళ్ళు గెలవాలని ఓట్ ఫర్ చేంజ్ అనేది మా స్లోగన్ ఉండే. ఓట్ ఫర్ చేంజ్ పాత ప్యానెల్ చేసిన ఘోరాలు లేకుంటే ల్యాండ్ కబ్జాలు ఉండని లేకుంటే ఏమని ఉండని అందరికీ అన్నీ తెలుసు కాబట్టి మేము చేంజ్ మేము మార్పు తెచ్చి చూపిస్తాము. దే వాంటెడ్ టు సీ ద చేంజ్ ఇన్ ద సొసైటీ, దట్స్ వై దే ఓటెడ్ ఫర్ అస్ ఇన్ ది ఎమ్మెల్యేస్ వన్. విల్ మేక్ ష్యూర్ దట్ విల్ డూ ద చేంజ్ ఇన్ ద సొసైటీ ఫర్ షూర్. ఏదైతే జూబ్లీ సొసైటీలో గత 15 ఏళ్ళుగా జరుగుతున్న అక్రమాలకైతే పూర్తి స్థాయిలో చెక్ పడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే జూబ్లీస్ వెల్ఫేర్ సొసైటీ పేరు మీద ఎన్నికల ప్యానెల్ ఏర్పాటు చేసుకుని పోటీ చేశారు, ఆ ప్యానెల్ మొత్తం పూర్తి ఆధిక్యతలో ఉంది. ఏకపక్షంగా సాగుతున్న ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ ప్యానెల్ పూర్తి విజయం సాధిస్తుంది. దీనికి కారణం ఏదైతే పాత ప్యానెల్ అక్రమాలు ఉన్నాయో వాటన్నింటినీ ప్రచారంలో పేర్కొని బట్టి ఈ విధంగా జరిగింది. అదేవిధంగా ఎన్నికలకు ఎప్పటికప్పుడు అడ్డంకులు ఏర్పడినప్పటికీ హైకోర్టు ఆదేశాలతో ఎన్నికలు జరిగాయి, ఖచ్చితంగా మేమే విజయం సాధిస్తామని ప్రచారంలోనే తెలిసిపోయిందని వారు చెప్తున్నారు. ఓటు స్టూడియో కాదు.